ఎవరి మీదైనా ఒక అభిమానమంత వరకు అభ్యంతరం లేకపోవచ్చేమో కానీ వ్యక్తి పూజ, బానిసత్వం, మరీ మూర్ఖము, మూర్ఖత్వానికి మించిన మూర్ఖత్వమైన వ్యక్తి పూజ బానిసత్వం చేయడం ఆ చేయించుకున్న వాళ్ళకు మంచిది కాదు, సమాజానికి అంతకంటే కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని కొందరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడే కొందరు ఎమ్మెల్యేలు మోకాళ్ళ మీద, మంత్రులు మోకాళ్ళ మీద వంగి పొర్లు దండాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టినప్పుడే సరే మంత్రి పదవి వచ్చింది వాళ్ళ కష్టాన్నో లేకుండా వాళ్ళ పనితనాన్నో గుర్తించారని చెప్పి ఒక ఎమోషన్ను కూడా అర్థం చేసుకున్నా అది కరెక్ట్ కూడా కాదు. ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళైతే వాటిని సమర్థించలేం. అండ్ వాళ్ళ కోణంలో అది కరెక్ట్ కావచ్చాము, బట్ చూసేవారి కోణంలో మాత్రం అది కొంచెం చూడడానికి చాలా ఏకంగా ఉంటుంది కూడా. మళ్ళీ తాజాగా ఒక మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు మోకాళ్ళ మీద కూర్చొని, రెండు చేతులు ఇట్లా జోడించుకుంటూ వైవి సుబ్బారెడ్డి గారికి నమస్కారం పెడుతూ ఒక స్టేజు, అది కూడా అమలాపురం దగ్గర భీమవరంలో అట, కేమే భీమవరం ఏమో, మాజీ ఎమ్మెల్యే చిటబ్బాయి గారికి సంబంధించిన సంస్కరణ సభ ఏదో ఒక సంస్మరణ సభ జరిగింది. ఆ సంస్మరణ సభలో అందరూ ఉన్నారు వేదిక మీద, మినిస్టర్ గారేంది మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం పెట్టడం ఏంది వైవి సుబ్బారెడ్డి గారికి, ఆ మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబానికి ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వం మరి పార్టీనో ఆర్థిక సహాయం చేసిందట. దానికి వైవి సుబ్బారెడ్డి గారు సహకరించారట. సహకరిస్తే కృతజ్ఞత చెప్పాలంటే బహిరంగ వేదిక మీద మోకాళ్ళ మీద కూర్చొని ఏంటండి బాబు, మీరు ఒక మినిస్టర్, వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు, ప్రభుత్వానికి ఆయనకు ఏంటి ఎక్కడ కనెక్ట్ అయి ఉంది, మీరు ఒక క్యాబినెట్ మినిస్టర్, ఆయన ఒక టీటీడీ చైర్మన్, ఒక అధికారికంగా ఎక్కడ లింక్ అయి ఉన్నాయి. వేదిక మీద నుంచి అందరూ కూర్చొని ఉంటే మీరు మోకాళ్ళ మీద కూర్చొని పెడుతూ ఉంటే దీన్ని ఎవరైనా సమర్థిస్తే మీలో ఉన్నటువంటి ఏమంటారు ఆ బానిసత్వానికి కూడా చికిత్స చేసుకోండి, అది ఎవరికీ మంచిది కూడా కాదు. ఇంత బానిసత్వానికి మద్దతు ఇవ్వడం ఏంటండి బాబు, ఒక రిప్రజెంటేటివ్ అయిన క్యాబినెట్ మినిస్టర్, ఈయనకు ఏ హోదాలో పెట్టారండి బాబు బహిరంగ వేదికల మీద, ఇలా మోకాళ్ళ మీద. మళ్ళీ శెట్టి బలిజీలందరూ మీరు గుర్తుపెట్టుకుంటారు, ఎవరో ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఏదో సహాయం చేస్తే దానికి శెట్టి బలిజీలందరూ ఏమంటారు మీకు అందరికీ పాదాభివందనాలు, ఇటువంటి ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకు ఇదంతా చూసి అరే ఇదేంది ఇలా చేశారని చెప్పి అది ఏమంటారు మళ్ళీ తిరగబడి మీ మెడకే చుట్టుకోకుండా చూసుకోండి. ఆత్మాభిమానం అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు ఇటువంటివి చూసి తట్టుకోలేరు, అసలు ఫెయిర్ కూడా కాదు. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు, మరీ ఇది శృతి మించుతోంది అబ్బా సామి, కొంచెం భజన దాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే చూసేవాళ్ళకు మంచిది. మీ కరుడు కట్టిన అభిమానులు కార్యకర్తలు ఆయా ఇదంతా కనుక ఏమంటారు బ్రహ్మాండంగా ఆహ్వానిస్తారేమో, కానీ మెజారిటీ మెంబర్స్ మాత్రం దీన్ని ఆహ్వానించరు. వీలైనంత త్వరగా సరిచేసుకొని రిపీట్ కాకుండా చూసుకుంటే మీకే మంచిది.